ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ వస్తే బండా లక్ష్మారెడ్డి అని వస్తే బాగుంటుంది. ఎందుకంటే నా పార్టీ అన్న ఎవరు బండా లక్ష్మారెడ్డి అన్న టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ 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 నెక్స్ట్ సీఎం మళ్ళీ టిఆర్ఎస్ వస్తుంది. బిఆర్ఎస్ వస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా బిఆర్ఎస్ వస్తుంది. 100% ఎందుకంటే వాళ్ళు చాలా మంచి పని చేస్తారు. మొన్నదాకా మైనార్టీ 100,000 రూపాయలు తీసి నాకు ఒకసారి ప్రాబ్లం వచ్చింది మా కొడుకుకి. అయితే నేను అన్నకి మెసేజ్ పెట్టినా ఇట్లా మాకి మా బాబు హెల్త్ ఖరాబ్ ఉన్నది ఇట్లా అంటే అన్న అన్నాడు ఏ అన్న ఇట్లా 100,000 రూపాయలు డిపాజిట్ అన్నాడు. నేను ఏం పరేషాన్ కాకు నీకు నేను సీఎం రిలీఫ్ ఫండ్లో బిల్ పెట్టిస్తా అన్నాడు. ఆల్రెడీ నాకు ఒకసారి వచ్చేసింది, పైసలు కూడా వచ్చినాయి, నా దగ్గర ఫోటో కూడా ఉన్నది. లక్ష్మారెడ్డి బండ లక్ష్మారెడ్డి ఖచ్చితంగా చేస్తాడు ఆయనే. ఇంకా ప్రతి గరీబ్ రోజుకి హెల్ప్ చేస్తాడు బండ లక్ష్మారెడ్డి అన్న. ఇంకా ఇక్కడ సైలెన్స్ చేయగల చాలా పవర్ఫుల్ మనిషి ఆయన. ఆయన సైలెన్స్ చేయగల కూడా లాక్డౌన్ లో చాలా పని చేసింది, చాలా మందికి బియ్యం ఇచ్చిండే సైలెన్స్ చేయగల అన్న. పప్పులు గిప్పులు బియ్యం బండ లక్ష్మారెడ్డి అన్న కూడా అన్ని పంపించాడు. ప్రతి ఎవరు కావాలంటే వాళ్ళకి లైన్ నిలబడి అందరు ఇచ్చిండ్రు. ఎవరు ఖాళీ నువ్వు ఏ డివిజన్ అని అడగలేదు సైలెన్స్ చేయగల అన్న. ఇవాళ అమ్మ నాకు బియ్యం కావాలంటే కథం సంచులు లేపి ఇచ్చేస్తూ ఉండేది. నాకు కూడా ఇచ్చినాడు. అప్పటి నుంచి చెప్పాలా తింటే తినని చెప్పాలా కాయతో కాయ బోల్నా. సైలెన్స్ శేఖర్ అన్న అదియా బిఎల్ఆర్ అన్న బిదియా దోన బిదియే హర్ చిన్న కభీ బిఎల్ఆర్ అన్న ఆతానా ఆగే క్యా కర్తా మనం బాత్ కడితే కడితే పోతా తుమారు జో బి ప్రాబ్లమే మై దేఖతూ మీకు ఏ ఫోన్ మారో లేదా సైలెన్స్ శేఖర్కు బోలో. సైలెన్స్ శేఖర్ అన్న కార్పొరేటర్ అన్న ఉనుకోలు స్టాండింగ్ కమిటీ మెంబర్ బి ఉన్నా ఉసుకు బోలో. మరి జరూర్ దిలాతాం ఆపు బోల్తా బరోబర్ దిలాతా. అప్పుడు హెల్త్ ఖరాబ్ హే ఓబీ హెల్త్ కా భీ ట్రీట్మెంట్ కాదు. అప్పుడు ఎడ్యుకేషన్ కా ప్రాబ్లమ్ రేతానా? ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ కా భీ కాయతో బండ లక్ష్మణ దిక్తా ఆ పేపర్ జాకే దిక్కోకాలి. ఆ పది కిసి అన్నోన్ పర్సన్ కు బేచ్కే దిక్కో ఉసుకు గ్యారంటీ హెల్ప్ కడతా ఉన్నాం. గ్యారంటీ బండ లక్ష్మణ జీతా 101% బండ లక్ష్మణ జీతా. ఫిర్ ఏక్ బార్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవుతా. లాక్డౌన్ లో వ్యాక్సిన్లని ఏదో ఒక హెల్ప్ ప్రతిసారి అన్న అధికారంలో లేకున్నా కూడా చాలా పనులు చేశాడు. ఇప్పుడు బండా లక్ష్మారెడ్డి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకున్నా తనను నమ్ముకున్న ప్రజలకైతే అన్యాయం అయితే చేయడు అన్న ఇదైతే పక్క గ్యారంటీ. సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇది నాకు బిల్ పంపించండు. అదో పైసలు కూడా వచ్చినాయి 41,000 మీకు రాసుకోండి జూమ్ చేసుకోండి. 41,000 నాకు హెల్ప్ చేసిండ్రు బండా లక్ష్మారెడ్డి అన్న. ఇంకా సైజన్ శేఖర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ సాధ్యమైనట్టే కదా అన్న. ఎన్ని పన్నులు కాలేదు ఇప్పుడు షాది ముబారక్ అని కన్యాల లక్ష్మి అని ఎన్నో పథకాలు తీసిండు చనిపోయి ముసలోళ్ళ కాండ్ నుండి పుట్టే పిల్లల దాకా అన్ని స్కీమ్లు వచ్చినాయా లేదా? అదే బిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి వస్తే బాగుంటుంది. బాగుంటది కదా అది అది రావాలి అన్న. అన్న వస్తే అన్న చాలా పనులు అధికారంలో లేనప్పటి నుండే చాలా పనులు చేసిండు. ఇప్పుడు కూడా చేస్తాడు, చెయ్యాలి కూడా చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు. మేము చెప్పినా చెప్పకున్నా ఆయన బాధ్యత నేరా తీసుకుంటాడు. ఆయన అది వాళ్ళది మనకు తెలియదు అన్న. ఎన్నో మాట్లాడుకుంటారు, పొట్టి మాటలని మనం చెప్పలేము, ఎదుటోళ్లకు ఏలు చూపెట్టలేము. మనం కరెక్ట్ ఉన్నాం అది మా కెరికే, మేము కరెక్ట్ ఉన్నాం అది మా కెరికే. మూడోసారి కాదు 5 సార్లు కూడా మనం బిఆర్ఎస్ జై తెలంగాణ సంతోషం అంటే అన్న. మమ్మల్ని కని పెంచిన వాళ్ళు కూడా మమ్మల్ని మా తల్లిదండ్రులు ఉన్నాం. మనం టైంకి ఇస్తున్నాం, ఇస్తలేము పైసలు. కానీ డేట్ టు డేట్ 2,000, 3,000, 4,000 వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి అన్న. అవునా? పడతానా పడతలేవా?
ఎందుకంటే ఒక అన్న లెక్క ఒక బిడ్డ లెక్క ఒక తమ్ముని లెక్క అన్ని ఉన్నది బిఆర్ఎస్ లో అన్న కేసీఆర్ దగ్గర ఉన్నాయి అన్న కేసీఆర్ వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం కేసీఆర్ వస్తాడు ఎందుకంటే ఆయన చేసే పనులకు చూస్తున్నాం మేము ఈ కాన్స్టిట్యూషన్ లో మన లక్ష్మణరెడ్డి అన్న ఆయన పక్కా 101% ఆయన పక్కా గెలుస్తాడు పక్కా గెలుస్తాడు వారు వన్ సైడ్ అన్న వారు వన్ సైడ్ ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు డిపాజిట్లు కూడా అస్సయా రావా అని వేరే టోళ్లకు నాకు కొంచెం అనుమానం ఉందన్న వేరే వాళ్ళకు అని అంతా మేము చెప్పలేము మీరు చూస్తారు కదా మీరు చూడండి అన్న చూపిస్తాడు అన్న అందరిని కలుపుకొని పోయేటోడు లక్ష్మణరెడ్డి అన్న ఒక జిందా తలిస్మాన్ లాంటి అన్ని రోగాలకు పనిచేసే మందు జిందా తలిస్మాన్ నీకు ఏ ఆపది కూడా వచ్చినా కూడా ఆదుకుంటాడని ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం కూడా ఆయన్ని పొడగొట్టాడన్న ఇదైతే పక్క చెప్తున్నాం నేనేం చెప్పినా జిందా తలిస్మాన్ ఉంటాడు మీ ఏ సమస్య ఉన్నా పట్టుకొని పోండి తీసి తీర్చాడు ఎందుకంటే మా ఉప్పటి కాసే మేము చిరు వ్యాపారులం కూడా ఆయన్ని ఆయనకు మద్దతు కల్పిస్తున్నాం మన కార్పొరేటర్ని మన సాజన్ శేఖర్ అన్న కూడా మాకు చాలా ఏ పనులైనా చేస్తాడు మన మల్లాపూర్ దేవేందర్ రెడ్డి అయినా ఎందుకంటే మనం ఉండేటోళ్ళం ఇక్కడ మమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు మేమని ప్రతిసారి వాళ్ళకే ఓటేస్తున్నాం వారు వన్ సైడే అది బిఆర్ఎస్ అది మనం చెప్పలేమన్నా ఎందుకంటే ఎవరున్నా కూడా బాగానే చేస్తారు కేసీఆర్ ఉండని కేటీఆర్ ఉండని మన తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకు ఇది వాళ్ళ ఇల్లు అన్నట్టు వాళ్ళ ఇల్లుకు వాళ్ళు మంచిగా ఉంచుకుంటారు ఉంచుకుంటారా ఎవరి ఇంటికి వాళ్ళు బాగా ఉంచుకుంటారు మా ఇంట్లో మేము ఎక్కడ అంటే అక్కడ సామాన్లు పాడేసి ఎవరికంటే వాళ్ళకి ఎట్లా అంటే అట్లా చూసుకోలేము కదా అది కూడా ఇది కూడా వాళ్ళ ఇల్లే ఇల్లు పరిశుభ్రంగా మంచిగా అందరితో కలిసి మెలిసి ఉంటారు ఇంకా ఏంటంటే ఈ కుల మతాలు అనేది లేదన్న ప్రేమాభిమానంతో నడుస్తున్నామన్న మైనార్టీలకు చూస్తున్నాడు దళితులకు చూస్తున్నాడు అందరికి చూస్తున్నాడు ఇదైతే పక్కా అన్న ఇది టిఆర్ఎస్ తెలుసుడు అయితే పక్కా చాలా మంది విమర్శిస్తున్నారు కుంభకోణం చాలా జరిగింది అన్న ఇక ఒకటి సామెత ఉంది చెప్తే జాఫ్రాన్కు క్యామాలు గదేకు క్యామాలు జాఫ్రాన్కి కదర్ అట్లా అని వాళ్ళకని చెప్తలేనన్నా నేను సామెత అట్లా ఉంది మనకు బిఆర్ఎస్ ఇప్పటిదాకా మాకు గవర్నమెంట్ నుండి ఇప్పటిదాకా ఏం దొరకలే అన్న బిఆర్ఎస్ వచ్చిన కాడ నుండి మనకు ఏదన్నా ఇంతో అంతో అదో ఇదో ఏదన్నా మేము కూడా ఉన్నాం అన్నట్టు ఉన్నది అవునా కదా గవర్నమెంట్ అగ్ని ఇది తెలంగాణ వచ్చిన కాడ నుండి మనకి ఎంతో అంతో అగ్ని మొన్నటి వరకు అగ్ని లక్ష రూపాయల స్కీమ్ తీసిండు మైనార్టీ లవ అవి కూడా వచ్చినాయి షాది ముబారక్ అని ఏదో 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 చిన్ననో మున్ననో ఏదో వస్తుంది గవర్నమెంట్ నుండి మనకు అవుతుందన్నా లక్ష్మారెడ్డి అన్న ఒకసారి కాదు కదా చేయాలి కదా చేస్తున్నారు కదా కొద్ది కొద్దిగా డెవలప్ అవుతుంది ఒకసారి కావాలంటే కాదు కదా బంగారు తెలంగాణ కావాలంటే ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ కూడా కొద్దిగా పనులు చేస్తున్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయింది సుభాష్ రెడ్డి చేశాడు ఇప్పుడు బండారు లక్ష్మారెడ్డి ఉన్నాడు ఇంకా ఇంకొంచెం బలం ఎక్కువైపోయింది చేస్తాడు బండారు లక్ష్మారెడ్డి గారు వస్తే బాగుంటుంది అవును అందరి అభిప్రాయం నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు గాని పేదవాళ్ళు గాని రైతులు గాని ఇక్కడ ఉద్యోగులు గాని అందరూ హ్యాపీగా ఉన్నట్టేనా
ఉన్నట్టే కదా ఆల్మోస్ట్ అన్ని పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతునే కదా ప్రతి ఒక్క ఇంటికి దళిత బంధు వస్తున్నది పెన్షన్ పెన్షన్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కదా నాట్ బ్యాడ్ కాదు కదా అందరికీ రావాలంటే కష్టం వస్తాయి కొద్ది కొద్ది ఒక్కోసారి వస్తాయి అందరికి ఒక్కోసారి రావాలంటే కాని పని కదా ఒక విడతలో ఒకరికి వస్తుంది స్కామ్ పేపర్ లీక్ అవడం ఇదంతా పెద్ద స్కామ్ అంటారు అన్న ఇదంతా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆట అంటున్నారు దీని మీద ఏమంటారు ఎవరు చెప్పారు అది ప్రజల అభిప్రాయపడుతున్నారు కొంతమంది నాయకులు విమర్శిస్తారు సేమ్ ఉండదు అలా వాళ్ళు విమర్శిస్తే విమర్శిస్తూనే ఉంటారు విమర్శించినా మాత్రాన అయిపోదు కదా నెక్స్ట్ ఎవరు వస్తారు అంటున్నారు బండా లక్ష్మారెడ్డి గారు వస్తారు కేసీఆర్ సీఎం అవుతాడు మళ్ళీ హ్యాట్రిక్ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ 100% లేదంటారు చూడండి డెవలప్మెంట్ జరిగింది కాబట్టి క్లియర్ గా పిక్చర్ కనిపిస్తుంది ఇక్కడ.